బదిలీ స్టేట్ బ్యాంకును తనిఖీ చేసిన ఆర్ఎంఓ సుధాకర్ బ్యాంకు రికార్డులను పరిశీలించిన అనంతరం ఖాతాదారులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన జగనన్న తోడు వైఎస్ఆర్ బీమా ఫిబ్రవరి 11 కల్లా పూర్తి చేస్తామని అన్నారు. బ్యాంకులో వైఎస్ఆర్ బీమా కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బదిలీ బ్రాంచ్ వైఎస్ఆర్ బీమా చేయటంలో రీజనల్లో ప్రథమ స్థానంలో ఉందని, ఖాతాదారులకు మెరుగైన సౌకర్యం కోసం బీసీ పాయింట్లు ఏర్పాటు చేశామని, 20,000 లోపు లావాదేవీలను బ్యాంకు సందర్శించాల అవసరం లేకుండా బీసీ పాయింట్ల వద్దని లావాదేవీలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవని ఆయన తెలిపారు. బ్యాంకు పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ హిమబిందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ బీమా కానీ లేకపోతే జగనన్న తోడు కానీ హైయెస్ట్, వన్ ఆఫ్ ద హైయెస్ట్. అందుకనే వీ హ్యావ్ డిప్యూటెడ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ బ్రాంచెస్ ఆల్సో. ఇక్కడ హైయెస్ట్ వచ్చింది. సో యాక్చువల్లీ పుదిలి మన చాలా పురాతనమైనటువంటి బ్రాంచ్ ఇది. ఎప్పుడు ఐ థింక్ వీళ్ళ బ్రాంచ్ కూడా అంత మీద చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండింటితోటి అసలు ఈ బ్రాంచ్ ఎలా కోప్ అవుతున్నది, ఏంటి ఎట్లా చేస్తున్నారని చూడటానికి వచ్చింది. ఇక్కడ నా ప్రజెంట్ సర్ప్రైజ్ ఏమిటంటే వీళ్ళు జగనన్న తోడులో చాలా ప్రోగ్రెస్ అయ్యింది. అండ్ వైఎస్ఆర్ బీమా కూడా సపరేట్గా కౌంటర్ పెట్టి ఈరోజు కూడా కొడుతున్నారు. సో ఎంత పర్సంటేజ్ వరకు వచ్చింది? 200 అయిపోయాయి. జగనన్న తోడు అయిపోయాయి కానీ వైఎస్ఆర్ బీమా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2,000 వచ్చాయి. సో అది ఆల్రెడీ 66% కంప్లీట్ చేశారు. ఇంకా నేను అనుకోవడం అంటే ఒక 200-300 ఇనెలిజిబుల్ కేసెస్ పోయినా కూడా మిగతావి ఐ థింక్ 3-4 డేస్లో కంప్లీట్ అయిపోతాయి. ఫస్ట్లో సిస్టమ్ ప్రాబ్లం ఉండింది, ఇప్పుడు అవన్నీ సర్దుకు ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్గానే అవుతుంది. యాక్చువల్లీ టైం అయితే ఉన్నది, కాకపోతే ఏంటంటే తొందరగా అవ్వాలన్నది గవర్నమెంట్ వారి ఉద్దేశం. మేము కూడా ఇది ఒక పని అయిపోతే మా రెగ్యులర్ పని మేము కూడా చేసుకోవచ్చు కదా. సో యాక్చువల్లీ ఇంత ఫస్ట్లో అయితే ఇంకా దీని మీద ఫోకస్ పెడుతున్నారు. ఎవ్రీడే మార్నింగ్ 9:00కి టెలికాన్ఫరెన్స్ ఉంటుంది, అందులో నేను ఉంటాను. సీఎం క్రెడిట్ చీఫ్ మినిస్టర్ క్రెడిట్ అంటే మా రీజియన్ అందరికీ కూడా క్రెడిట్ చీఫ్ ఆయన ఉంటారు. ఈ పనులన్నీ చేయడానికి మా రీజనల్ ఆఫీస్లోనే ఒక స్కేల్ 3 ఒక బ్రాంచ్ మేనేజర్ కూడా ఉన్నారు. ఒక బ్రాంచ్ మేనేజర్ కాదు, ఒక ఇనెలిజిబుల్ కేసెస్ ఒక 10-20% ఎట్లానే ఉంటాయి. సో విత్ ఇన్ ఒక అదర్ ఫార్ట్ నైట్లో, సో ఫిబ్రవరి 15 వరకు మేము వైఎస్ఆర్ బీమా కంప్లీట్ అయిపోతుంది, జగనన్న తోడు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో మా టైం ఫ్రేమ్ అంటే యాక్చువల్గా జనవరి 31 వరకు అన్ని కంప్లీట్ చేయాలనుకున్నాము, అవ్వలేదు. బట్ ఫిబ్రవరి 15 అవుటర్ లిమిట్ తప్పకుండా అయిపోతుంది. అది చేయలేనటువంటి పరిస్థితి. అప్పుడు సిస్టమ్స్ కూడా అంత కోఆపరేట్ చేసేవి కాదు. నెమ్మదిగా ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్. సిస్టమ్స్ ఇప్పుడు బాగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళు పెండింగ్ వర్క్ కూడా కవర్ చేస్తారు. 4 డేస్లో వీళ్ళు కంప్లీట్ అయిపోయింది. సో జగనన్న తోడు అయిపోయింది, వైఎస్ఆర్ బీమా కూడా అయిపోతుంది. సో యాజ్ అ రీజనల్ మేనేజర్ ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ విత్ ద బ్రాంచ్. వీళ్ళు చేసిన ప్రోగ్రెస్, గవర్నమెంట్ స్పాన్సర్షిప్. ఎందుకంటే మన కలెక్టర్ 1966 అంటే ఆల్మోస్ట్ 54 ఇయర్స్ పాత బ్రాంచ్ ఇది. సో అప్పటి నుంచి కస్టమర్ బేస్ పెరుగుతూనే ఉన్నది, సర్వింగ్ దర్ నియర్ బై విలేజెస్ ఆల్సో. సో ఇక్కడ ఈ క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉండటం తోటి ఇక్కడికి వచ్చినటువంటి జగనన్న తోడు అప్లికేషన్స్ కానీ వైఎస్ఆర్ బీమా కానీ మ్యాక్సిమం ఉన్నాయి. ఇది క్లియర్ చేయడానికి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ మీన్ ఇదే టైంలో బ్రాంచ్ వాళ్ళకి మా కార్పొరేట్ సెంటర్ నుంచి ఇన్స్పెక్షన్ కూడా వచ్చింది. సో రోజు ఇది అవుతున్నది. సో గవర్నమెంట్ వాళ్ళు ఎంత ప్రెషర్ పెడుతున్నారో, ఎంత ఫోకస్ పెడుతున్నారో దానికి బ్రాంచెస్ కూడా చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఫైనల్గా పని అయిపోతుంది. ఒక 2-3 డేస్లో వీల్ బి 100% కంప్లీట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.